బైనపల్లి మండలము తడగొండ గ్రామంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆవరణలో జమ్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దత్తసాయిబాబా ఆలయంలో జమ్మి చెట్టు నాటడం అదృష్టంగా భావిస్తున్నామని, మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం తెరాస నాయకులు చేపూరి కనుకయ్య, ఐలపురం వెంకటరమణ, తెరాస గ్రామ శాఖ ఉపాధ్యక్షులు గుడి వెంకటకృష్ణారెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఎండి అస్లాం, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు ముదుం శ్రీను, తెరాస సీనియర్ నాయకులు కొండ శంకరయ్య, కట్ట నరసింహం, ఊకంటి కనకరెడ్డి, తుంగపెల్లి మధు, వేమల సత్యం, బైరి సాయిరెడ్డి, బుర్ర కనకయ్య, పిట్టల మల్లేశం, బండారి వెంకటేష్, శేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తడవుండ గ్రామ తెలంగాణ రాష్ట్ర సమితి శాఖ ఆధ్వర్యంలో గౌరవ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామానికి, ప్రతి గుడికి, ప్రతి బడికి జమ్మి చెట్టు నాటే ఒక ప్రోగ్రామ్ అయితే ఏదైతే పెట్టినరో దానిలో భాగంగా నేడు తడవుండ గ్రామంలో గ్రామ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు బడిలో నాటడం జరిగింది, మరియు గుడిలో కూడా నాటడం జరిగింది. ఇట్టి దానిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిన్ కమలాకర్, మరియు తోటి కోఆప్షన్ మెంబర్ మధు, మరియు గౌరవనీయులు నరసింహ గారు కానీ, చేపూరు కనకయ్య, గుడి కృష్ణారెడ్డి గారు, వెంకటకృష్ణారెడ్డి గారు, బుర్రా కనకయ్య ప్రధాన ఉపాధ్యాయులు అందరూ పాల్గొనండి. ఇట్టి ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు